తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాల్లో భాగమే ముందస్తుగా సిట్టింగ్లకే సీటును ప్రకటించడం. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి క్షణాన్ని ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలను పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేస్తూ సైలెన్స్ లోకి వెళ్ళిపోయారు సీఎం కేసీఆర్. ఎవరికి అంతు చిక్కని విధంగా ప్రతిపక్షాలను డైలమాలో పడేసి సిట్టింగ్లకు సీట్లను ప్రకటించి అనేక సిట్టింగ్లపై ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నదని తెలిసినప్పటికీ సర్వేర రూపంలో ఆయనకు రిపోర్ట్ సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఉన్నప్పటికీ సిట్టింగ్లకే సీట్లు ప్రకటించి ప్రతిపక్షాలను డైలమాలో పడేశారు. అనుక్షణం నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఆయనకు తెలిసినటువంటి ఆయన సమీపంగా ఉన్నటువంటి సమీప బంధుత్వాలతో ఫ్లాష్ సర్వేతో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి చోట గెలుపుకు దిశలో ఉండి సిట్టింగ్ల టికెట్లు ఇచ్చిన చోట ఓడిపోయే ప్రమాదం ఉన్నటువంటి వాటిని పసిగట్టినటువంటి సీఎం కేసీఆర్ ఇప్పటికే తమ సమీప బంధువులతో సర్వేను దగ్గరుండి చేపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇస్తున్నటువంటి ఏ రిపోర్ట్ను కూడా తీసుకోకుండా ఆయనే స్వయంగా తమ సమీప బంధువులతో సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి సంస్థాగతంగా బలోపేతంగా ఉన్నటువంటి నియోజకవర్గం అనేటువంటి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ ఏ విధంగానైనా ముఖ్యంగా నల్గొండ జిల్లాలో బలంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్లో గెలుపు దిశగా దూసుకుపోతుందనే విషయాన్ని పసిగట్టినటువంటి సీఎం కేసీఆర్ అక్కడ ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఫ్లాష్ సర్వేను నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. ఆ సర్వేల ప్రకారం సర్వే చేయడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి భగత్కు టికెట్ ఇవ్వడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీపీ స్థాయి వారు జడ్పీటీసీ స్థాయి వారు అదేవిధంగా గ్రామస్థాయి గ్రామ సర్పంచులు బలంగా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోగల సత్తా కలిగినటువంటి నాయకులు అందులోనూ ముఖ్యంగా బలమైనటువంటి సామాజిక వర్గం కేసీఆర్కు అత్యంత నమ్మకమైన ఓటు బ్యాంకు కలిగి నమ్మకమైనటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా భగత్కు టికెట్ ఇవ్వొద్దంటూ నినాదించడంతో ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించినట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు దాదాపు ఉప ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు స్థానిక నాయకులు వారి స్థితిగతులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసినటువంటి సీఎం కేసీఆర్ పూర్తిగా తన సొంత నియోజకవర్గం పైన ఎంత పట్టుందో నాగార్జునసాగర్ నియోజకవర్గ పూర్తి గ్రామ మండల స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా సీఎం కేసీఆర్కు తెలుసును. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసినటువంటి ఆయన పూర్తిగా యాదవ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలనే ఒక కృతనిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం ఉంది. గతంలో బలమైనటువంటి నాయకుడు జానారెడ్డిని ఓడించగలిగినటువంటి సత్తా కూడా వారికే ఉండడం ఓడించినటువంటి చరిత్ర కూడా ఉండటంతో ఆ సామాజిక వర్గం నుండే ఎంపిక చేయాలనే ఉద్దేశంతో భగత్కు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మిగిలినటువంటి అన్ని శక్తులు అన్ని పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు క్షేత్రస్థాయి నుంచి మండల నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు కూడా ఆయనను వ్యతిరేకిస్తుండటంతో దీంతో అంతర్మధనంలో పడ్డటువంటి సీఎం కేసీఆర్ ఇప్పుడు సర్వేని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను భగత్ సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్తో పాటుగా ఎమ్మెల్సీ అక్కడ ఉన్నటువంటి కోటిరెడ్డిని అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి చిన్నపరెడ్డిని అదేవిధంగా కడారి అంజయ్య యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో టీడీపీ నుండి పోటీ చేసి బలమైనటువంటి సత్తాను చాటినటువంటి వ్యక్తి కావడం అదేవిధంగా బలమైన సామాజిక వర్గాన్ని ఒకటి చేయగల సత్తా కలిగినటువంటి కడారంజయ పేరును కూడా చేర్చి సర్వే రూపంలో చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి అత్యంత బలవంతుడైనటువంటి రామూర్తి యాదవ్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఆ కుటుంబ సభ్యులు ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అనే అంశం పైన ప్రధానంగా ఈ సర్వే నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. దీంతో ఈ సర్వే స్వరూపం పూర్తిగా సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్కు వ్యతిరేకంగా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. గతంలో ఎన్ని ఈ సిట్టింగు సీట్ల ఎంపిక కంటే ముందు
అన్ని సర్వేలలో కూడా బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలినట్టు తెలుస్తా ఉంది. ఈ సీటును ప్రకటించిన తర్వాత టికెట్ను ఎమ్మెల్యే భగత్కే ప్రకటించిన తర్వాత చేసినటువంటి సర్వేల్లో పూర్తి పరిస్థితులు మారి కేడర్ అంతా కూడా చిందరవందరంగా మారి అందరూ కూడా జనారెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనేది ఈ సర్వేలో తేలినట్టు తెలుస్తుంది. దీంతో పూర్తి సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి సీఎం కేసీఆర్ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి మార్చినా వారికే ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులు రామూర్తి యాదవ్ ప్రముఖంగా అక్కడ 94 ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థిగా నిలబడి జానారెడ్డిని అప్పటికి వరుస విజయాలతో ఉన్నటువంటి జానారెడ్డిని ఓడించడం జరిగింది. ఆయనకు అన్ని మండలాల్లో గ్రామాలలో కూడా ఆయన సమాజ వర్గానికి ఒకటే వర్గమే కాకుండా ఆయనకు సమీప రక్త సంబంధానికి సంబంధించినటువంటి బంధుత్వం అన్ని మండలాల్లో ఉండడం, ఆ ఉన్నటువంటి వారంతా కూడా అన్ని సామాజిక వర్గాలతోటి మంచి సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం రామూర్తి యాదవ్ కుటుంబం కావడం, ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ఆ కుటుంబం పెనవేసుకున్నటువంటి రామూర్తి యాదవ్కు సంబంధించినటువంటి వారిని కానీ లేదా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నేతను అక్కడ బరిలోకి దింపాలి అనే ఒక ఆలోచనకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ సర్వేలో కూడా పూర్తిగా అదే దిశగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ భగత్గా టికెట్ ఇస్తే ఈ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా మరో పార్టీకి వెళ్ళడమా లేదా వారే ఒక అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపి నిలబడడానికి కూడా అసమ్మతి నేతగా నిలబడడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులను పసిగట్టినటువంటి ఆయన ఎట్టి పరిస్థితుల్లో యాదవ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే భరోసాగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ప్రముఖంగా కడారి అంజయ్య గతంలో పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా ఆయనకు బలమైనటువంటి ఓటు బ్యాంక్ కూడా కలిగి ఉండడం, ఆయన వీటికంటే ముందు కూడా యాదవ గర్జన శక్తిని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం, రాష్ట్ర జిల్లాల్లో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా కడారంజయ మొట్టమొదటి గర్జన సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆయనకు ఉండటం, గ్రామీణ స్థాయి నుంచి రాజకీయ వ్యవస్థను నడిపినటువంటి అనుభవం ఉండటం, ఒకసారి పోటీ చేసినటువంటి అనుభవం, అదేవిధంగా ఇక్కడ టికెట్ ఇవ్వడం వల్ల దేవరకొండ నియోజకవర్గంలో కూడా యాదవ సామాజిక వర్గం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే అవకాశాలు కూడా ఉండడం, వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీంతో కడారంజయ ఒక బలమైన నేతగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక యాదవ సామాజిక వర్గమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు భగత్తు టికెట్ను వ్యతిరేకిస్తున్నటువంటి ఎంపీలు కానీ సర్పంచులు కానీ అదేవిధంగా పార్టీ బలమైనటువంటి నేతలకు కూడా కడారంజయ్యతో మంచి సంబంధాలు ఉండటం, గతంలో టీడీపీలో అందరూ కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉండటం, అదేవిధంగా ఉప ఎన్నికల సందర్భంగా ఆయన వాస్తవానికి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉండే ఆయన బీజేపీలో చేరడం కూడా అక్కడ టికెట్ ఆశించే వెళ్ళడం జరిగింది. కానీ బీజేపీలో ఉన్నటువంటి పరిణామాల వల్ల అదేవిధంగా సీఎం కేసీఆర్ ఒత్తిడి మేరకే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను కడారంజయ్యను టీఆర్ఎస్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యతను కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి స్వయంగా సీఎం కేసీఆర్ఏ ప్రస్తావిస్తూ ఆయనని ఆహ్వానించడం జరిగింది. టీఆర్ఎస్లో బీఆర్ఎస్ పార్టీలో చేరే విధంగా ఆయనని ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అనేకమైనటువంటి రాజకీయ భవిష్యత్తును నాకు వదిలిపెట్టంటూ కూడా ఆయనకు భరోసాను ఇవ్వడం జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో పనిచేసినటువంటి బలమైనటువంటి అభ్యర్థి అయినటువంటి ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినా కానీ కడారంజకి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి పదవి కూడా ఇవ్వలేదు. కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించినట్లయితే కడారంజయ్యకు మెరుగైనటువంటి అభ్యర్థిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా క్యాడరు అదేవిధంగా సర్వేల్లో కూడా అనేక మంది వెల్లడించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రామూర్తి యాదవ్కు సంబంధించినటువంటి ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి ఆయన అల్లుడైనటువంటి గురువయ్యను కూడా సూచించినట్టు తెలుస్తూ ఉంది యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా. దీంతో నాగార్జున సాగర్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు పరిస్థితులు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే స్థితిలో ఉంది అనే అభిప్రాయం కూడా ఈ సర్వేలో వెళ్ళడం కావడంతో బలమైనటువంటి బీసీ అభ్యర్థిని అది యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని బరిలోకి దింపితేనే గెలిచే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా ఇప్పటికే సర్వే రిపోర్టు రావడంతో ఆ విధంగా అంచనాలకు తగ్గట్టుగానే ఆ సర్వే రిపోర్టు ప్రకారంగానే కేసీఆర్ కూడా
టికెట్ ను మార్స్తారు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది. ఒకవేళ మార్చనితో ప్రజా ప్రతినిధులు గాని యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు గాని మరో పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది లేదా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే నాగార్జున సాగర్ లో ఉందని అభిప్రాయం కూడా బలంగా వ్యక్తమవుతుంది. సర్వేలు కూడా అందుకు సంబంధించినటువంటి విషయాలను కూడా అనేక మంది వెల్లడించినట్టు తెలుస్తా ఉంది. పూర్తిగా పార్టీ నాయకులకు గాని కేడర్ గాని పోలీస్ యంత్రాంగానికి గాని ఎవరికీ తెలియకుండా సీఎం కేసీఆర్ కు సంబంధించినటువంటి సమీప బంధువు ఈ సర్వేను సీక్రెట్ గా నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. దీంతో పూర్తిగా రాజకీయ పరిణామాలు పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఓటమి అంజులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని దాదాపు సాగర్ లో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క సీటు కూడా ఇంపార్టెంట్ గా కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీకి. నల్గొండ జిల్లాలో పూర్తిగా వ్యతిరేక పవనాలు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేటలో జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా కడారంజయ్యకు టికెట్ ఇవ్వడం వల్ల దేవరకొండలోను అదేవిధంగా నల్గొండలోను సూర్యాపేటలో కూడా ఆయన ప్రభావితము ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మంచి యాదవ సామాజిక వర్గంలో మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కావడంతో కడారంజయ్య వైపు దిశగా ఈ సర్వేలు అదేవిధంగా పార్టీ కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ కూడా అదే విధంగమైనటువంటి ఆలోచన కూడా చేసే అవకాశం ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.